हेलो फ्रेंड्स, वेलकम टू तन्वेश किचन। इवाल्टी स्पेशल एंतो टेस्टीगा एंतो प्रोटीनगा उंडे नालुगु रकाल पप्पुलतो इल्टा मल्टी ग्रेन दोसा वेसुकोंडी। एंतो टेस्टीगा चाला बागुंटुंदी, एंतो सिंपल कूडा, चिन्न पिल्ललकु कूडा चाला हेल्ती, चाला प्रोटीन दोसा अंडी। असलु एन्नी तिंटुन्नामो कूडा लेक्क उंडदु, अंत रुचिकरंगा उंटायि। तप्पकुंडा मीरु कूडा ट्राई चेयंडी, चाला चाला बागुंटायि। దీని కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు కందిపప్పు, ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు మినపగుండ్లు, మినపపప్పు కూడా వేసుకోవచ్చండి, అలాగే ఒక కప్పు రేషన్ బియ్యం। ఈ రేషన్ బియ్యం వల్ల మనకి దోశ చాలా క్రిస్పీనెస్ గా టేస్టీగా వస్తుంది, లేకపోతే నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు। ఇలా ఇవన్నీ వేసి ఇవి మునిగే విధంగా వాటర్ వేసి ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి। అప్పుడు దీంట్లో మనకి ఏమైనా డస్ట్ ఉంటే మొత్తం క్లీన్ అయిపోతుందండి। ఇలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ ఫిల్ చేసి ఒక 6 అవర్స్ లేకపోతే ఒక ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి। నేను ఇక్కడ ఒక ఓవర్ నైట్ నానబెట్టానండి। ఇలా తీసి మళ్ళీ ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి। చూశారు కదా, మనకి పర్ఫెక్ట్ గా నానాయి। ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక కప్పు లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసి 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిపెట్టుకున్న కొత్తిమీర, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 5-6 వెల్లుల్లిపాయలు, 1 2 ఇంచుల అల్లం ముక్క, అలాగే 1 5-6 పచ్చిమిర్చి, రుచికి తగినంతగా ఉప్పు వేసి ఫైన్ పేస్ట్ గా బ్లెండ్ చేసుకోవాలి। చూశారు కదా, ఇలా ఫైన్ పేస్ట్ గా బ్లెండ్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। అలాగే మిగతా పప్పు కూడా బ్లెండ్ చేసుకొని మనకి దోశ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీ అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా వాటర్ యాడ్ చేస్తూ పిండిని ఇలా కలిపి పక్కకు పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ పైన ఒక దోశ పాన్ తీసుకొని అది వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇలా నెయ్యి స్ప్రెడ్ చేసుకోవాలి। నెయ్యిలో కాల్చడం వల్ల దోశ టేస్ట్ చాలా బాగుంటుందండి, అసలు స్కిప్ చేయకండి। నెయ్యి లేకపోతే ఆయిల్ లో కూడా కాల్చుకోండి, బట్ నెయ్యి ఉంటే నెయ్యిలోనే కాల్చుకోండి। ఇలా దోశ బ్యాటర్ వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి। మరీ పల్చగా స్ప్రెడ్ చేసుకోకూడదండి, ఈ దోశ కొంచెం మందంగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది। ఇలా నెయ్యి అప్లై చేస్తూ మంటని లోటు మీడియం ఫ్లేమ్ పెడుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూశారు కదా, ఇలా మనకి పాన్ నుంచి సెపరేట్ అవుతుంది, అదే ఎంతో సింపుల్ గా చేసుకోవచ్చండి ఈ దోశలు। ఇలా అటు ఇటు రొటేట్ చేస్తూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నెయ్యి అప్లై చేస్తూ ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇలానే మీకు ఎన్ని దోశలు అవసరమైతే అలా నెయ్యి అప్లై చేస్తూ మంటని లో టు మీడియం ఫ్లేమ్ పెడుతూ ఫ్రై చేసుకోవాలి। నెయ్యిలో మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి, అస్సలు స్కిప్ చేయకండి। ఇప్పుడు ఇలా ఇవి అన్ని దోశలు వేసుకున్న తర్వాత పల్లీ చట్నీ, ఆ టమాటా చట్నీ, ఏ చట్నీలోనైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి। టమాటా కర్రీతో కూడా ఈజీగా తినేయచ్చు, అంత రుచికరంగా ఉంటాయి। చూశారు కదా, ఎంతో సింపుల్ కదా, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ నాతో పాటు తప్పకుండా షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।